సింగపూర్ ప్రభుత్వము ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆహ్వానించింది. అక్కడ ఈ జూలై ఎండింగ్లో మొదలయ్యేటువంటి ఒక సెమినార్కు, ఆ సెమినార్ ఏంటంటే వరల్డ్ సిటీ సమ్మిట్ అని దీనికి పేరు, అంటే ప్రపంచ నగరాల శిఖరాగ్ర సభ. సింగపూర్ అనేది ఒక రకంగా సిటీ కంట్రీ, అది దేశమే ఒక నగరం లాంటిది, ఢిల్లీ రాష్ట్రమే ఒక నగరం లాంటిది. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఈ వరల్డ్ సిటీ సమ్మిట్కు సింగపూర్ ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సింగపూర్ వెళ్ళడానికి అనుమతించడం లేదు. నెల రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కోరిక పర్మిషన్ లేక ఆగిపోయింది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి అక్కడ ఒక సెమినార్లో మాట్లాడితే దేశ భద్రతకేమైనా ప్రమాదమా? అయితే ఇది చెప్పే ముందు ఇంకొక విషయం చెప్పాలి. అసలు చాలామందికి డౌట్ వస్తుంది, ఏం ముఖ్యమంత్రులు పోవడానికి పర్మిషన్ కావాలా అని. భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ముఖ్యమంత్రి అయినా ఫారిన్ టూర్కు విదేశాల ఆహ్వానం మేరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అనుమతి కావాలి. అది కూడా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, క్యాబినెట్ సెక్రటేరియట్ ఇన్వాల్వ్ అయ్యే ప్రక్రియ. అంటే ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్యాలయానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, క్యాబినెట్ సెక్రటేరియట్ పరిశీలించి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ దీన్ని పరిశీలిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏమో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ వయలేషన్ ఏమైనా ఉందా అని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కూడా పరిశీలిస్తుంది. అయితే కేంద్ర విదేశాంగ శాఖ ఓకే అన్నాక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కూడా పరిశీలిస్తుంది. సో ఈ ప్రక్రియ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ముఖ్యమంత్రి ఏ దేశానికి వెళ్తున్నాడో ఆ దేశ రాయబారి కార్యాలయాన్ని సంప్రదిస్తుంది. పిలిచేవారెవరు, పిలిచేవారి స్థాయి ఏంటి, ఆ సమావేశం యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటి, దానికి ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, సో ఈ ముఖ్యమంత్రి వెళ్ళే దేశానికి భారతదేశానికి సంబంధాలు ఎలా ఉన్నాయి, సో ఇలాంటి అనేక అంశాలు, మన వెళ్తున్న ముఖ్యమంత్రికి డిగ్నిటరీకి అక్కడ కరెక్ట్ అయిన ప్రోటోకాల్ ఉంటుందా, సో ఇలాంటివి అనేకము పరిశీలించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ తన కామెంట్స్తో ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిస్తే అల్టిమేట్గా పిఎంఓ అనుమతి ఇవ్వాలి, ప్రధానమంత్రి కార్యాలయం. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అడిగితే ఆయనకి ఇప్పటికీ అనుమతి రావట్లేదు. సో ఇదేం కొత్త కాదా అంటే నిజమే, 2021లో మమతా బెనర్జీకి కూడా అనుమతి నిరాకరించారు. మమతా బెనర్జీ ఓ సమావేశానికి రోమ్కి వెళ్తానంటే ఆమెకు అనుమతి నిరాకరించారు. ఎందుకు నిరాకరించారంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్లాల్సిన సమావేశం కాదు, ఓ మేయర్ హాజరైతే సరిపోయే సమావేశం అని చెప్పి ప్రోటోకాల్ రీతిలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం తగ్గుతుందని చెప్పి ఆపేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం తగ్గుతుందా లేదా ఆ ముఖ్యమంత్రి చూసుకుంటారు కదా. సో ఇది కాక మరో 2019లోనే అరవింద్ కేజ్రీవాల్ ఒక సమ్మిట్ పర్యావరణ సభకు విదేశాలకు వెళ్తానంటే అప్పుడు కూడా అనుమతి నిరాకరించారు. దానికి కూడా ఏమన్నారంటే ఈ సమావేశం అంత ప్రాధాన్యత కలిగింది కాదు అని అప్పుడు కూడా ఈ సమ్మిట్ను దీనికి అనుమతి ఇవ్వలే. సో ముఖ్యమంత్రి స్థాయిలో హాజరు కావాల్సిన సమావేశం కాదని. తర్వాత కేరళ టూరిజం మినిస్టరు చైనాకు టూరిజం కాన్ఫరెన్స్, ప్రపంచ టూరిజం కాన్ఫరెన్స్కి వెళ్తానంటే కూడా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రికి కావలసినటువంటి ప్రోటోకాల్ అక్కడ ఇవ్వడం లేదు అని చెప్పి దాన్ని కూడా ఆపేశారు. అంటే ముఖ్యమంత్రులకు కానీ, రాష్ట్రాల్లో మంత్రులకు కానీ, కేంద్ర క్యాబినెట్ మంత్రులకు కానీ వీళ్ళు ఎవరు వెళ్ళాలన్నా కూడా అఫీషియల్ టూర్స్కి వెళ్ళేటప్పుడు అనుమతులు అనివార్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇందులో ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఈ నిబంధనలు పెట్టచ్చు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి వెళ్ళి ఒక మన దేశానికి వ్యతిరేకంగా ఉండే వారితో కలిసి ఎక్కడైనా విదేశాల్లో సమావేశమైతే నష్టం కనుక ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అడిగాడు, నేనేం దేశద్రోహిని కాదు, నేనేమి క్రిమినల్ని కాదు, పిలుస్తున్నది సింగపూర్ ప్రభుత్వము, సింగపూర్ రాయ, నా గుర్తంతో పత్రికల్లో చదివాను, భారతదేశంలో సింగపూర్ రాయబారి పర్సనల్గా ఈ ఇన్విటేషన్ను ఢిల్లీ ముఖ్యమంత్రికి అందజేశారు. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంట్ టు ఢిల్లీ గవర్నమెంట్.
ఇక్కడ ఇన్వైట్ చేసేవారు ప్రభుత్వము, వెళ్ళేవారు ప్రభుత్వము. సింగపూర్కు భారతదేశానికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అదేం పాకిస్తాన్ కాదు, మనకే శత్రుదేశం కాదు సింగపూర్. భారత్ సింగపూర్ల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. సింగపూర్లో భారతీయులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సో మరి ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళకూడదు? నెల రోజులుగా ఆయనకు ఎందుకు అనుమతిస్తలేరు? అక్కడ ఆయన ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ను ప్రజెంట్ చేయబోతున్నాడు. అంటే ఒక ఢిల్లీ లాంటి నగరాన్ని ఎలా పాలించాలి అని ప్రపంచ సదస్సులో మాట్లాడబోతున్నాడు. దీనివల్ల ఢిల్లీ గౌరవం ఇనుమడిస్తే ప్రపంచ వేదిక పైన భారతదేశ గౌరవం ఇనుమడించినప్పుడే ఇనుమడించినట్లు అవుతుంది కదా. ఇప్పుడు ఢిల్లీలో పాలించేది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కాకపోవచ్చు. అయినంత మాత్రాన ఢిల్లీలో మంచి జరిగితే అది దేశానికి గర్వకారణమైతే కదా. ఢిల్లీ అయినా గుజరాత్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పే కదా మోడీ అధికారంలోకి వచ్చింది. మరి గుజరాత్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ దేశమంతా ప్రచారం చేసుకున్నప్పుడు ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ కూడా మన దేశందే కదా. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ను మనం ప్రజెంట్ చేయాలి కదా. నేను గతంలో కూడా ఒక వీడియో పెట్టాను, గుజరాత్లో ఈ గవర్నెన్స్ మోడల్లో కేరళ ముఖ్యమంత్రి చూసి రమ్మని కేరళ చీఫ్ సెక్రటరీని పంపించాడు. ఆ కేరళలో రాజకీయ వివాదం అయినా కూడా కేరళ సీఎం పంపించాడు, కేరళ చీఫ్ సెక్రటరీ వెళ్ళాడు, గుజరాత్లో ఆ ఈ గవర్నెన్స్ మంచిగా ఉంది, మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నాడు. అప్పుడు కూడా నేను ఇది అప్రిషియబుల్ ఆస్పెక్ట్ అని చెప్పాను. అందువల్ల భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే అది మన దేశానికి గర్వకారణం, ప్రపంచ వేదిక పైన మనం చెప్పుకోవడానికి గర్వకారణం. లోకల్ పాలిటిక్స్ దీనికి అడ్డు రావాల్సినటువంటి అవసరం లేదు కదా. మంచి మంచి అని, ఒకవేళ మంచి కాదు, ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్లో ఏమీ లేకపోయినా సింగపూర్లో జరిగే వరల్డ్ సమ్మిట్లో చెప్పుకున్నాడు అనుకున్నాడు కేజ్రీవాల్. ఆ వచనంలో అంత పిచ్చోళ్ళా, వాళ్ళకి అర్థం కాదా? ఇప్పుడు ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్లో ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి అందరూ ఒప్పుకుంటున్నారు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయని. సో అదే అక్కడనే చెప్పుకుంటాడు. చెప్పుకున్నప్పుడు అది నిజం కాకపోతే దెర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ మీడియా టు స్క్రూటినైజ్, మనం ఎందుకు బాధపడాలి? సో అందువల్ల ఈ రకమైన రాజకీయ కారణాల చేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మిత్రదేశ ప్రభుత్వం ఆహ్వానిస్తే అది కూడా ఒక సమావేశానికి, ఒక ఎకనమిక్ క్యారెక్టర్ కలిగిన సమావేశానికి ఆహ్వానిస్తే దానికి ఆయనకు అనుమతి ఇవ్వకపోవడం ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది, అన్యాయమైనది ఇంకోటి ఉంటుందా?